హలో ఎవరివన్, నా పేరు శివకుమార్ రెడ్డి. నేను ప్రజెంట్ కౌలాలంపూర్లో ఉన్నాను. లాస్ట్ 10 డేస్ నుంచి నేను ఇక్కడే ఉన్నాను. లాస్ట్ వీడియోలో ఏంటంటే, నేను డెవాప్స్ వల్ల నా ఫైనాన్షియల్ క్రైసిస్ నేను ఎలా సాల్వ్ చేశానో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే 2019లో మన దగ్గర ట్రైనింగ్ జాయిన్ అయ్యాడు ఒక స్టూడెంట్. అతను మన ఊరే, మా ఊరే. అతని నాకంటే 2 ఇయర్స్ పెద్ద, నేను అన్న అని పిలుస్తాను. పేరు వంశీ. నేను లాస్ట్ 10 డేస్ నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. లాస్ట్ 10 డేస్ నుంచి మేము కొంచెం కౌలాలంపూర్ అండ్ చుట్టుపక్కల అన్ని ప్లేసెస్ తిరుగుతూ ఎంజాయ్ చేశాము. ఈరోజు ఏంటంటే, సేమ్ నాలాగానే అతనికి కూడా కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వచ్చినాయి 2019లో. వాటిని క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే అతను డెవాప్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. 2019లో అతని ప్యాకేజ్ 8 లాక్స్ ఉన్నింది. అప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్ మీద పనిచేసేవాడు. అప్పుడు డెవాప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ బూమింగ్లోకి వచ్చింది. ఇంకా ఎలాగైనా డెవాప్స్ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో కాల్ చేశాడు. అప్పుడు నేను సజెస్ట్ చేశాను, ట్రైనింగ్ మన దగ్గర తీసుకున్నాడు. నేను ఫస్ట్లో అతనిపై నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ వితిన్ ట్రైనింగ్ 70 డేస్ ఉంటే 60 డేస్లోనే ట్రైనింగ్ అంతా చదివేసి తర్వాత వెంటనే జాబ్ తెచ్చేసుకొని వెంటనే ప్యాకేజ్ని 16 లాక్స్కి, ఆ తర్వాత వెంటనే 23-24 లాక్స్ మూవ్ చేసుకొని లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మలేషియాలో వచ్చి సెటిల్ అయ్యాడు. నెక్స్ట్ H1B కూడా ప్రోగ్రెస్లో ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎనీ స్కిల్లో ఉండి డెవాప్స్ నేర్చుకోవాలంటే మీరు కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఎవరి స్టోరీని అయినా కూడా. మనకు ఫస్ట్లో కొంచెం టఫ్ ఉంటుంది, బట్ దాని మీద మీరు పెట్టే ఫోకస్ అండ్ ఇంట్రెస్ట్ని బట్టి మీకు ఖచ్చితంగా డెవాప్స్లో జాబ్ వస్తుంది. అన్నా అన్న పేరే వంశీ, మా ఊరు, నా సీనియరు, 2 ఇయర్స్ నాకంటే పెద్ద, అని అన్న అని పిలుస్తాను. ఇప్పుడు మేమిద్దరం డెవాప్స్లోనే వర్క్ చేస్తున్నాం. నేను సింగపూర్, అన్న మలేషియా. నెక్స్ట్ ఇయర్ ఇద్దరం యుఎస్లో ఉండబోతున్నాం. ఇద్దరు ఫ్యామిలీస్ లాస్ట్ 10 డేస్ నుంచి బాగానే ఎంజాయ్ చేస్తున్నాం. సో ఈ రకంగా మీరు కూడా డెవాప్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలాంటి వాళ్ళని మీ కెరియర్ని సెట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.